Namaste, నేను ప్రియాంక. Welcome to A1tv News. వివరాలు విజయనగరం జిల్లా గజపతినగరం పోలీస్ స్టేషన్లో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ఫార్మర్లు బద్దలు కొట్టి వైర్లు చోరీ చేసిన ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేశామన్నారు. గజపతినగరంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎస్ఐకే లక్ష్మణరావు ఆధ్వర్యంలో చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న జన్నీరామ్ సింగ్, హరదీప్ సింగ్ ఇద్దరు విజయవాడ నగరం కానపాకకు చెందిన వారిగా గుర్తించామన్నారు. మన గజపతి నగరం ఎస్ఐ గారు, ఆయన సిబ్బంది వీళ్ళంతా కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ గజపతి నగరం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ఇద్దరు ముద్దాయిలండి, జున్ని రామ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళిద్దరిది కూడా కనపాక విలేజ్ అండి, విజయనగరం దగ్గర. వీళ్ళు కమ్మరి పని చేస్తుంటారు, సిక్కు బై కమ్యూనిటీ. వీళ్ళిద్దరు కూడా పాత అరెస్టులు అండి. ఇంతకు ముందు కూడా రీసెంట్ గా కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు. వీళ్ళని అనుమానంతో ఎస్ఐ గారు ప్రశ్నించగా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు వైర్ అఫెన్సెస్ బొండపల్లి, గజపతి నగరం, భోగాపురం, ఎస్కోట అండ్ ఆంధ్ర బూర్జవలస భోగాపురం పరిధుల్లో చేశారని చెప్పేసి వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే తెలియజేశారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైతే ఉన్నాయో ఈ ట్రాన్స్ఫార్మర్స్ ని అన్నిట్లో కూడా వాటిని పగలగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న కొంత మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ అంతా కూడా ఇంతకు ముందు మనం సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ